హైదరాబాద్ సుల్తాన్ బజార్ లో హీరోయిన్ సాయి పల్లవిపై బజరంగ్ దళ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జమ్మూ కశ్మీర్ లో ఊచకోతకు గురైన కశ్మీరీ పండిట్ల గురించి ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. మతం పేరుతో జరిగే హింసకు తాను వ్యతిరేకమని ఆమె చెప్పింది. ఈ క్రమంలో ఆమె మాట్లాడిన మాటలు ఆమెను ఇబ్బందులకు తోసేశాయి. కశ్మీర్ ఫైల్స్ సినిమాతో పాటు గోరక్షకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని బజరంగ్ దళ నాయకులు ఆరోపించారు. అయితే వీడియో పరిశీలించి లీగల్ ఒపీనియన్ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. శివరాములు బజరంగ్ దాస్ డెడ్ కన్వీనర్ తెలంగాణ విషయము మొన్న రాబోతున్నటువంటి సినిమా విరాట పర్వంలో నటించినటువంటి హీరోయిన్ సాయి పల్లవి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. గోరక్షకులను ఉగ్రవాదులతో పోల్చడము బజరంగ్ దళ్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. సాయి పల్లవికి జ్ఞానం ఉందా లేదా అని ప్రశ్నిస్తున్నాము. అన్ని తెలివిందా? బరి తెగించి నటన చేస్తున్న నువ్వు దేశం కోసం ధర్మం కోసం పోరాడుతున్నటువంటి గోరక్షకులను ఉగ్రవాదులతో పోల్చడము సరైనది కాదు. హైదరాబాద్ సుల్తాన్ బజార్లో హీరోయిన్ సాయి పల్లవిపై బజరంగ్ దళ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జమ్మూ కశ్మీర్లో ఊచకోతకు గురైన కశ్మీరీ పండిట్ల గురించి ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. మతం పేరుతో జరిగే హింసకు తాను వ్యతిరేకమని ఆమె చెప్పింది. ఈ క్రమంలో ఆమె మాట్లాడిన మాటలు ఆమెను ఇబ్బందుల్లోకి తోసేశాయి. కశ్మీర్ ఫైల్స్ సినిమాతో పాటు గోరక్షకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని బజరంగ్ దళ నాయకులు ఆరోపించారు. అయితే వీడియో పరిశీలించి లీగల్ ఒపీనియన్ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. హీరోయిన్ సాయి పల్లవిపై కేసు నమోదైంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్, బజరంగ్ దళ్ నాయకులు ఏమని ఫిర్యాదు చేశారు పోలీస్ స్టేషన్ లో సాయి పల్లవిపై? అంటే స్టార్ హీరోయిన్ సాయి పల్లవిపై సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ ఇంటర్వ్యూలో సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు తమ మనోభావాలు దెబ్బతీచాయని కూడా బజరంగ్ దళ్ నాయకులు ఫిర్యాదులు చేశారు. అయితే దీని చూసినట్లయితే అయితే ఈ రేపటి రోజున ఏదైతే సాయి పల్లవి నటించుకున్నటువంటి విరాట పర్వం సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక బహిరంగ అయితే బహిరంగ సభలో అయితే ప్రమోషన్ లో బాగా మాట్లాడుతూ కాశ్మీర్ ఫైల్ సంబంధించిన దానిపై కూడా వివాదం వ్యాఖ్యలు చేశారు. ఎవరిని తప్పు ఎవరిని కరెక్ట్ అని కొద్ది అయితే కాశ్మీర్ ఫైల్స్ ను నిర్ధారించినట్టుగా మనం చెప్పలేము. కాశ్మీర్ ఫైల్స్ లో కాశ్మీర్ పండితులను వాళ్ళు ఉగ్రవాదులు చంపారు అన్న దానిపై కూడా మనం చెప్పలేము. అయితే ఇటీవల ఒక గో సంరక్షణకు సంబంధించినటువంటి గోవులను తరలిస్తున్న ఒక వ్యాన్ కు సంబంధించిన డ్రైవర్ కూడా ముస్లిం అని చెప్పేసి అతని జై శ్రీరామ్ అని కొట్టి కూడా కొంత అతనిపై దాడి చేశారు. దాని విధంగా మంచిగా ఉంటేనే మనం మంచిగా ఈ కాలంలో ఉండగలుగుతాం. అప్పుడు కాశ్మీరీ పండితులు ఇప్పుడు గో సంరక్షణలు అనే దానిపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో కూడా ఒక్కసారిగా
భజరంగ దళ నుంచి నిరసన వ్యక్తం చేస్తున్నారు. రేపటి ఎదుటే సాయి పల్లవి తమ మనోభావాలు దెబ్బతీసే విధంగా కూడా కాశ్మీర్ పరిస్థితులతో పాటు రక్షకులపై కూడా సాయి పల్లవి వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేసింది. భూరక్షకులను కాశ్మీర్ ఉగ్రవాదులతో పోల్చిందని చెప్పి కూడా ఆరోపిస్తూ పోలీసులు వెనక్కి తిరిగారు. సాయి పల్లవి తన మాటలను వెనక్కి తీసుకొని జవాబులు కోరాలని కూడా వారు ఇప్పటికీ డిమాండ్ చేస్తున్నారు. వీటి లేకపోతే కేసు నమోదు లీగల్ గా కూడా పోరాడతామని చెప్పి ఇక్కడ అయిపోయినారు. రేపటి సాయి పల్లవి సినిమాని కూడా తమ అడ్డుకుంటాం, లేదు క్షమాపణలు చెప్పకపోతే డైరెక్ట్ క్షమాపణలు చెప్పాలని చెప్పి కూడా వారు ఇప్పటికే బహిరంగ కార్యకర్తల ఉద్దేశంలో కూడా విమర్శలు చేస్తున్నారు. భాగంగానే ఫిర్యాదు నేపథ్యంలో ఈరోజు సుద్దాం బజార్ సిఎస్ లాంపై కేసు నమోదు చేశారు. రైట్, థ్యాంక్ యూ సందీప్.